జనసేన పార్టీని మీరు ఎందుకు ఎంచుకున్నారు అసలుకి పవన్ కళ్యాణ్ గారు నీతికి నిజాయితీ కట్టుబడి నీతి నిజాయితీ డెఫినేషన్ ఏంటి కైకులూరులో బివి రావు గారు సమర్థతను చూసి బీఫామ్ ఇచ్చారా లేదంటే అక్కడ జనసేనకి ఎవరు దిక్కుముక్కు లేరని ఇచ్చారా బివిరావు గారు ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మాత్రమే బయటికి వస్తారు సాధారణ రోజుల్లో ఆయన ఇష్యూ ఉన్నప్పుడే రోడ్ ఎక్కుతాం కదా దూరం నాగేశ్వరరావు గారి యొక్క శక్తి సామర్థ్యాల ముందు మీరు తట్టుకోగలరా అంత ఫైర్ గా రోజు మాట్లాడారు కదా నేను దేనికి భయపడలేదు ఎందుకంటే 5 నెలల్లో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అనే ధీమా ముఖ్యమంత్రి గారు దీని వల్ల జనసేననే నమ్ముకొని పవన్ కళ్యాణ్ని భుజాల మీద మోస్తున్న కార్యకర్తలు నాయకుల పరిస్థితి ఏంటి ఈ రోజున వైసీపీని దించాలంటే జనసేన తెలుగుదేశం కలిపి వెళ్తే ఖచ్చితంగా మనం దాన్ని బలంగా దించగలం ఒంటరిగా వైసీపీని డీ కొట్టలేము అని ఫిక్స్ అయినారా ప్రజలు జనసేనని చూస్తుంటే జనసేన టీడీపీని చూస్తుంది కదా జనసేన టీడీపీని చూడట్లేదు వారాహి ఎందుకు స్టాప్ చేశారు ఏం కారణాలు ఏమలేవండి ఆయన జైల్లో ఉండగా మీరు వారాహి యాత్ర చేస్తే ప్రజలంతా మీ వైపు చూస్తారు చంద్రబాబు నాయుడు గారికి సానుభూతి అనేది వర్కౌట్ కాదు కొద్ది రోజులు మీరు ఆపితే చంద్రబాబు నాయుడు గారికి సానుభూతి వస్తుంది అనే ఒక ఉద్దేశంతో భువనేశ్వర్ గారే నారా లోకేష్ గారేమో సంఖలో రెడ్ డైరీ పెట్టుకొని దాంట్లో పేరు రాసుకుంటూ నీ కథ చూసా నీ కథ చూసా పవన్ కళ్యాణ్ గారు చూస్తే మోకాల మీద కూర్చోబెట్టిస్తా గుంజులు తీస్తానంటున్నారు అంటే ఇప్పుడు మీకు అధికారం ఇస్తే జనరంజకమైన పాలన అందించడానికి మీరు మొగ్గు చూపుతారా లేకపోతే ప్రత్యర్థి పైన కక్ష తీర్చుకోవడానికి మీరు మొగ్గు చూపుతారా అసలు ప్రజలు మీకెందుకు ఓటు వేయాలి అంటే ఏం చెప్తారు మీరు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు ఎందుకు ఓటు వేయాలి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి చీప్ బ్రాండ్లు పెట్టినందుకు ఓటు వేయాలా ఇసుక దోచుకుంటున్నందుకు ఓటు వేయాలా దళిత యువకుడిని చంపేసి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేసినందుకు ఓటు వేయాలా దేనికోసం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఓట్లు వేయాలి ప్రభుత్వ విధానాల మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ మీద వివాహాల మీద మాట్లాడడం తప్ప ఏదైనా ఒక నేను మగాడిని మగాడిని మగాడిగా ఒంటరిగా వస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కానీ నిజంగా మగాడు అయితే చంద్రబాబు నాయుడు గారిని నిందితురా దోష నేనెంత నువ్వు అంతే అనొచ్చు అని చెప్పేసి ఆయన జైలు జైలు అంటున్నారని చెప్పేసి కావాలని ఈ రోజున ఆయన చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టడం జరిగింది ఎన్డీఏ టీడీపీకి దూరంగా ఉంది మీరు ఇక్కడ టీడీపీతో చేయగలిపారు ఆడ బీజేపీతో చేయగలిపారు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి ఖచ్చితంగా తెలుగుదేశం రాష్ట్రంలో టీడీపీ కేంద్రంలో బీజేపీ పవన్ కళ్యాణ్ గారు అనేది అది కాపుల పార్టీ అని అందరూ అంటుంటారు అలాంటిది ఈసారైనా కాపులు పవన్ కళ్యాణ్ గారిని అక్కున చేర్చుకుని జనసేనని ఆదరిస్తారంటారా ఈసారి బంపర్ మెజార్టీతో ఖచ్చితంగా ఆయన అసెంబ్లీలో అడుగు పెడతారు కల్వకుంట్ల కవిత గారు ఒక కామెంట్ చేశారు ఏపీలో రాజకీయాలు బాగా సీరియస్ గా జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు అలా ఒక కామెడియన్ గా రాజకీయాల్లోకి వచ్చి అదంతా కూడా కామెడీ చేసేసి మళ్ళా మాయమైపోతుంటాడు ఆయన ఎందుకంటే ఆవిడ తండ్రి పెట్టిన పార్టీలో కూడా ఆవిడ గెలవలేక మళ్ళీ దొడ్డుదారిన ఎమ్మెల్సీ అయ్యి మళ్ళీ దాన్ని అడ్డుపెట్టుకుని ఈ రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులు ఇరుక్కుంది ఆవిడ ముందు ఆ కేసులోంచి బయటకు వచ్చే విధంగా ఆవిడ చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో పరిపాలన వైజాగ్ నుంచి నువ్వు మాట తప్పని మడం తప్పని వ్యక్తి అయితే నువ్వు నిజంగా వైజాగ్ వెళ్ళి పరిపాలించు ఈ దసరాకి నీకు దమ్ముందా ఆఫీసులో కూర్చుని పబ్జీ ఆడుకునేవాడు ఇక్కడ అమరావతిలో కూర్చుంటేమి ఇక్కడ తాడేపల్లిలో కూర్చుంటేమి వైజాగ్లో కూర్చుంటేమి ఇంకా ఆయన పరిపాలన చేసేది ఎక్కడ ఉంది అసలు చాలు.